విద్యుత్ రంగాన్ని పరిరక్షించుకోవడంతో పాటు ఉద్యోగులు కార్మికుల హక్కులు కాపాడుకునేందుకు దశలవారీ ఉద్యమం చేస్తున్నామని తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం ఈపీడీసీఎల్ సర్కిల్ కార్యాలయం వద్ద విద్యుత్ ఉద్యోగులు జేఏసి నిరసన కార్యక్రమం చేపట్టింది. సమస్యల మీద విద్యుత్ శాఖ మాచల వారితోని మరి యాజమాన్యంతోని అనేక దఫాలుగా చర్చించాం. ప్రతి చర్చించిన ప్రతిసారి మీ సమస్యలు ముఖ్యమంత్రి వారి దృష్టికి తీసుకెళ్లి మీ సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇవ్వడం జరిగింది. అమలులో మాత్రం యాజమాన్యం కార్మికులకి వ్యతిరేకంగా నిర్ణయాలు తీసుకుంటూనే వెళ్తుంది. ఈ రోజుని సర్వీస్ రెగ్యులేషన్స్ ను మార్చడం విషయంలో యాజమాన్యం గత సంప్రదాయాలకు వ్యతిరేకంగా యూనియన్స్ తో గాని అసోసియేషన్ గాని సంప్రదించకుండా ఏకపక్షంగా సర్వీస్ రెగ్యులేషన్స్ మారుస్తూ ఆర్డర్స్ ఇవ్వడం జరిగింది. దాంతో పాటుగా గత సంప్రదాయాలకు భిన్నంగా రిటైర్డ్ ఐఏఎస్ ఆఫీసర్ ని పే కమిషన్ వేయడం జరిగింది. మాకు ఎప్పుడూ కూడా డిపార్ట్మెంట్ లో అక్కడ ఆర్థిక శాఖకు సంబంధించిన వారిని హెచ్ఆర్డీకి సంబంధించిన వారిని పే కమిటీ కింద వేసేవారు. వారి ఇంటర్నల్ యొక్క ఆర్థిక అవసరాలు ఉద్యోగస్తుల యొక్క కోరికలు డిపార్ట్మెంట్ యొక్క ఆర్థిక పరిస్థితుల్ని పూర్తిగా సమీక్షించి వాళ్ళు ఒక ప్రతిపాదన యాజమాన్యానికి ఇచ్చేవారు. మాకు యూనియన్స్ తో చర్చించిన తర్వాత పే కమిటీ అనేది ఫైనలైజ్ అయింది. కానీ దానికి భిన్నంగా ఇవ్వడంతో పాటుగా ఈ కమిషన్ తో పాటుగా సర్వీస్ రెగ్యులేషన్స్ మార్చాలని దాంట్లో ఒకటి ఉద్యోగులను విడదీసి పరిపాలించే విధంగా 1299 ముందు ఉన్న వాళ్ళకి ఒక రకమైన సర్వీస్ రెగ్యులేషన్స్, 1299 తర్వాత జాయిన్ అయిన వాళ్ళకి ఒక రకమైన సర్వీస్ రెగ్యులేషన్స్, అంటే ప్రాస్పెక్ట్ అక్కడ ఈ రోజు నుంచి అమలు అయ్యే విధంగా, అంటే భవిష్యత్ ఉద్యోగస్తులు అందరూ హక్కులను కలరాచే విధంగా యాజమాన్యం ప్రయత్నం జరుగుతుంది. దాన్ని మేము పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం. కార్మిక చట్టాలకు లోబడి విద్యుత్ వినియోగదారులకి మేము ఎంతో సేవ చేస్తున్నాం. ఈ రోజు వరకు మా యొక్క సమస్యలను ప్రభుత్వం దృష్టిలో తీసుకుని మా సమస్యలు పరిష్కరిస్తారని ఆశిస్తున్నాం. ఈ ప్రయోగం అందరికీ.